కోరికలు. ఎంతకాలం అతి చిన్న కోరికైనా మిగిలి ఉంటుందో అంతకాలము సాధకుడు భౌతిక జీవితం వైపు లాగబడుతూనే ఉంటాడు. వాసనలే మానవులను తన సహజస్థితి నుంచి మరుగుపరుచుతున్నాయి. వాటిని ఒక్క విశ్వ చైతన్య దర్శనపు మెరుపు మాత్రమే వదలుగొట్టలేదు. వాసనలు చాలా వరకు క్రితం జన్మలో వదిలిపోయి ఉండవచ్చును. ఏమైనా గాని అవి సమూలంగా నశించవలసిందే అని భగవాన్ వివరించారు. ఈ విషయంలో శ్రీరామకృష్ణుల అనుభవం. శ్రీరామకృష్ణులకు ఒక సిల్క్ అంగీ వేసుకుని చేతికి ఉంగరము పెట్టుకొని హుక్కా పీల్చవలెనని ఒక కోరిక ఉండేదని చెప్పారు. ఒకరోజు మధునాథ్ను పిలిచి తనకు కావలసినవి తెచ్చిపెట్టమన్నారు. మధురనాథ్ వాటిని తీసుకుని రాగా అంగీని ధరించి వేలికి ఉంగరం పెట్టుకుని గంగ ఒడ్డున హుక్కా త్రాగుతూ కొంచెంసేపు కూర్చున్నారు. తరువాత తనకు తాను ఇట్లా చెప్పుకున్నారు, ఇదిగో సిల్కు అంగీ, ఇదిగో ఉంగరం, హుక్కా ఇదిగో అనుకుని కొంచెంసేపు వాటిని అనుభవించి లేచి ఉంగరాన్ని గంగలో విసిరివేసి అంగీని చింపి నేల మీద వేసి తొక్కి దాని మీద ఉమ్మి వేశారు. హుక్కాను విరక్కొట్టారు. ఇంకా వారికి ఏ విధమైన కోరికలు మిగలలేదు. కనుక ఏ ఒక్క సూక్ష్మమైన కోరిక మిగిలి ఉన్నా దానిని తీర్చుకోవడానికి జన్మ ఎత్తుతూ ఉండవలసినదే అని అన్నారు. సూక్ష్మమైన కోరిక మిగిలి ఉన్నా దానికై మళ్ళీ జన్మ ఎత్తవలసిందే. ఓం నమ శివాయ.